ఇంకో ఫోన్ ఏది భానుమతి గారు, రెండో ఫోన్ ఏది? స్లోగా ఇట్లా ఎవరన్నా ఆఫీసర్ వచ్చారేమో అక్కడ పక్క నుంచి రా, బయట నుంచి అదే పని. వచ్చారు, ఇక్కడే ఉన్నారా? అమ్మ అడిగిరా పొమ్మ నజయ్య గారు. ఛార్జింగ్ అయితే ముందు పెడతాను సార్. వస్తున్నారా సార్? మీరు పడుకోండి. ఎన్ని పాస్కార్డ్స్ ఉన్నాడు ఒకప్పుడు అగ్రికల్చర్ ఫామ్ అయ్యి అన్ని
రిపేర్ చేసి రీమోడల్ చేయించి పని పెట్టి రీమోడల్ చేయించి కార్పొరేషన్ ట్రైనింగ్ కూడా కార్పొరేషన్ ఇచ్చేసాడు. సార్ కత్తి కత్తిర కత్తిర తీసుకో తీసుకో కత్తిర ప్లేట్ తీసుకో సార్. మనకి బండి గవర్నమెంట్ బండి ఇచ్చింది సార్, డొనేషన్ అంటే మోటివేషన్ ప్లస్ సంచారం అనమాట. క్యాంపుకి వెళ్ళి మోటివేట్ చేస్తాను మేడం సార్. రండి నమస్కారం. గుడ్. మీ పేరమ్మా? ల్యాబ్ టెక్నీషియన్ శివకుమార్ సార్. గవర్నమెంట్ కొన్ని నార్మ్స్ చూపించాం, 18 to 55, 65 దాకా తీసుకోవచ్చు. Thank you.
చూస్తున్నారా? కూర్చోండి.
అది హైటైంది అమ్మ అది హైటైంది ఏముండదు మేడం నొప్పే ఉండదు తలకన్ చేతి కొంచెం మోటివేషన్ చేయండి సార్ కాలేజీని
అంత అవసరం పడదాం మేడం, టెస్ట్ చేయాల్సిన దీంతో తెలిసిపోదు మీకు హెచ్వి మీకు భయం మనిషిని చూడండి అది రాత్రి అనుభవస్తులు అయితే ఏ పాపం చెప్పేస్తున్నా చెప్పండి సరే మేడం. సెవెన్ 0 2 4 9 1 కంప్లీట్ బడ్జెట్ సార్ 15 హైట్ ఎక్కువైందమ్మా, స్టూల్ మీద హైట్ ఎక్కువైంది. రవి చూసి చూసి ప్లాట్ కూడా తీసుకో. చెప్పరా
ಅಡ್ಬೇಕು కూర్చో కూర్చో పండు పండు కమ్ కొంచెం పండు రవి పేపర్ ఉంది కదా కింద పెట్టేసి తేను ఒక పెట్టండి ఒకటి పెట్టండి అది అయిన తర్వాత ఇంకొకటి వచ్చిన తర్వాత తీసుకోవడం మా ఇంకా
అది అసలు కాల్ చెప్పమ్మా. అమ్మా రండి, మీరు బ్లడ్ ఇచ్చే వాళ్ళు కూర్చోండి, మంచాల మీద వచ్చి కూర్చోండి. అదే రాసుకుంటారు, రాస్తారు, ఒక్కొక్కళ్ళకి రాస్తారు. కూర్చోండి అమ్మ, వచ్చి ఇలా కూర్చోండి. ఎందుకంటే ఇచ్చేవాళ్ళు కూర్చుంటే బ్లడ్ పైన ఉంటుంది, లేకపోతే కళ్ళల్లోకి వస్తుంది. కూర్చుంటారు సార్, ఇక్కడ వచ్చి చేయించుకుంటారు సార్, కూర్చోండి. మళ్ళీ బయట బెడ్ షీట్ లో రెండు మూడు తీసుకుంటా సీను. తీసుకోండి, వెళ్ళాడు. లాభం లేదు, కష్టం. డబ్బు ఉంటే డబ్బు పోకూడదు.
వెళ్ళాడు బండ్లోకి వెళ్ళాడు చూస్తాను పెట్టుకోవచ్చు కదా వెళ్ళాడు సార్ పడుకో మెడిసిన్ తెచ్చాము ఎట్లయితే చూస్తున్నాడు నాడు దగ్గర ఉండే మెడిసిన్ అప్పుడప్పుడు ఎమ్మటే చిన్న గ్యాప్ ఇవ్వాలి ఎంత ఇస్తే
మరింత సేమ్ పైకి మర్చిపెట్టుకున్నాం మంచిగా ఇట్లా పెట్టండి మర్చి పెట్టాయి కొంచెం పెద్ద సూడు కదా అది ఇటు పెట్టాం ఇటు పెడితే చిన్నది వేస్తే ఆగాలి చిన్నది వేసరికి దమ్ము కూడా విజయలక్ష్మి కొంచెం చూస్తున్నాను.
వచ్చేసారు. ఏంటక్క గోపి ఇక్కడ షెటిల్కోట్ వెనకాల ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంది. షెటిల్కోట్ వెనకాల డీజే సార్ రూమ్ ఉంటుంది కదా క్యాబినెట్ బయట వస్తున్నాను. నీకు వ్యాన్ కనిపిస్తుంది మాట్లాడుతూ ఉంటాను. ఏ కాదు ఒక సేవ ఒక 2 మినిట్స్ అయితే మాట్లాడుతాను. ఎంకరేజ్మెంట్కి రావాలి కదా అన్నా వాళ్ళంతా రాదు భానుమతి గారు అడగండి తగ్గించాలి అట్లా 10 నిమిషాలు మా భయపెట్టమాకండి ధైర్యం చెప్పండి మాకే భయం వేస్తుంది. కాదు అండి అట్లా కాదండి ధైర్యం చెప్పండి అంటే డబ్బులు ఇస్తారా డబ్బులు ఎట్టి ఇస్తారండి బాబు చెప్తున్నా మీకు కూడా ఇస్తారు వాలంటీ కేసు అవుతుంది బాబు సుప్రీం కోర్టు ఆడకండి వాలంటీగా అసలు తీయాలి నేను 3 గంటల Thank you.
ఇంకా అమ్మ ఖాళీ ఉంది, ఖాళీ ఉంది పెట్టి ఖాళీ మరమని డయలమాల ఉన్నాడు. నేను వచ్చినప్పుడు డయలమాల ఉన్నాడు. డయలమా వేలు కొంచెం బాగుంటే స్పీడ్ వచ్చారు. జెంట్స్కి లేడీస్కి తేడా ఉంటుంది. దాంట్లో చూడు ఏమైందమ్మా లేదా? తాను కట్స్ లేవా దాంట్లో? తాను కట్స్ ఉన్నాయా మేడ? రెండు అండి దగ్గర ఉంది. రెండు వాటి ఒకటా
అట్లా పడతారు బయటికి వెళ్ళిపోయింది కొడుకు కలిగి అది అన్న తీసుకొచ్చాడు
ఓన్లీ వైట్ బ్లడ్ సెల్స్ తీసేది ఏం కాదు అంటే వెంటనే వెళ్ళిపోయాను సార్ కలిసి బాగా అని చెప్పని కూర్చోవాలి చెప్తే అనట్లేదు ఫైనాన్స్ పెట్టారు ఏం పెట్టే ఫైనాన్స్ పెట్టాలి దాంట్లో నేను ఏడుతుందా అడు చూడు అడు చూడు అది సూజ్ కాదు ఇంజక్షన్ లేదా లాస్ట్ లేదమ్మా లాస్ట్ లేదా మన
వచ్చేవాళ్ళు. చేసేవాళ్ళు
నెక్స్ట్ టైం నుంచి మాత్రం మేము చూపాలి తర్వాత భోజనం అయితే టైమింగ్ అన్నీ పెంచుకోండి స్లోగా అవుతుందా హైట్ అయిందండి హైట్ అయిందండి లాస్ట్ టైం ఎక్కువ తీసుకోలే నార్మల్గానే తీసుకుంటారు ఇది కూడా నాది విధంగా ఉంటుంది.
అట్లా కాదండి, ఇంకెవరన్నా ఉన్నారేమో మధ్యాహ్నం ఒకంతా ఉన్నారు కదా, ఈయన తెలియదు ఎవరు తెలియదు వెయిటింగ్ ఫోర్లో ఉన్న వాళ్ళు సరిగ్గా తెలియదు. బదులు మళ్ళీ కాదు అడిగి తండ్రి చెప్పాలి వైట్ పేపర్లో కూడా రాపించు, మళ్ళా వైట్ పేపర్ రాపించు. ఆ పేపర్ రాయట్లేదా? వైట్ పేపర్లో వైట్ పేపర్ రాయట్లేదా? అయిపోయిందా సార్? నంది శను ఇదిగో పట్టుకు చదువుతుంది, దీన్ని ఒకసారి తీసుకొచ్చి సార్ దగ్గర పెట్టబోయా రండి సార్, మీ మెడి క్లాస్ సార్ అయింది బాపట్ల మెడి క్లాస్ బాపట్ల బానుమతి గారు
పార్వతి గారు ప్రతి బాపట్ల క్యాంపు క్యాంపు ఉంటే సారే వస్తారు క్యాంపు చేస్తా ఉండండి సార్ కొంచెం బాపట్ల క్యాంపులో మీరు అటెండ్ అవ్వండి రాజ్ గారు బాపట్ల క్యాంపులో మీరు అటెండ్ అవ్వండి ఓకేనా మీరు కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి మా కూర్చోండి మీరు కూర్చోండి కూర్చోండి